శుభం భయాదు. శ్రీ గురు భయో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలోనే శుక్రుడు ద్వితీయంలో ఉదాదిత్య యోగం ఉంది, అదేవిధంగా సస్యస్థానంలో గురుకేతు, సప్తమంలో శని. అలాగే మనకు తీసుకునేసరికి భాగ్య రాజ్యంలో చూసేసరికి ఆల్మోస్ట్ కుజుడు, ఇంకా వ్యయస్థానంలో రాహు. ఇక్కడ మెయిన్గా వ్యయంలో ఉన్న రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ 9 గ్రహాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందంటే వ్యయంలో రాహు వల్ల అనవసరమైన ఖర్చులు ఈరోజు రాత్రికి అవసరం అనుకుంటే తెలాసి ఎందుకు ఖర్చు పెట్టామనిపిస్తుంది. అటువంటి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా విపరీతంగా 15 రోజుల్లో మనం బాగానే కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే 12 ఇంట్లో మనం తీసుకుందాం. తర్వాత లగ్నంలో శుక్రుడు కొంచెం భోగభాగ్యాలకు సంబంధించిన లగ్జరీస్ లైఫ్ వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. తర్వాత 3 సెకండ్ హౌస్లో ఉన్న బుధాదిత్య యోగం ఉంది కాబట్టి కుటుంబ పరంగా ఫ్యామిలీ బిజినెస్ అంటారు, ఫ్యామిలీ బిజినెస్, మా యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఇది ఉందండి మాకు, మనం అందులో సక్సెస్ఫుల్ అవుతున్నాం ఇప్పటి వరకు అనుకున్న అటువంటి ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కానీ 15 రోజులు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రయత్నించండి, అది ఒక 10 రెట్లుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చూసుకున్నప్పుడు 6వ ఇంట్లో గురుకేతులు ఉన్నారు, ఆరోగ్య స్థానంలో కేతులు ఉన్నాయి కాబట్టి కొంత హెల్త్ కాన్షియస్ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే రిపోర్ట్స్ కొంత తేడాగా వస్తాయి. జనరల్ టెస్ట్ చేసుకోండి, మీకు డెఫినెట్గా రిపోర్ట్లో తేడా వచ్చి ఎక్కడ వచ్చాడో ఆపరేషన్, చిన్న స్టిచ్చింగ్ పడడం, లేకపోతే ఏదో ఒక మైనర్ థింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ట్రీట్మెంట్కి బాడీ చెకప్, జనరల్ చెకప్ చేసుకోవడం ప్రయత్నించండి, చిన్న మైనర్ దాంతో క్లియర్ అవడానికి అవకాశం కనబడుతుంది. అలాగే మీకు చూసుకున్నట్టు సప్తమంలో శని, శని అక్కడ ఇంకొక 7 ఏళ్ల పాటు ఈజీగా ఉంటాడు కాబట్టి సప్తమ శని దాని గురించి మనం కొద్దిగా ఆలోచించక్కర్లేదు. భార్య అయితే భర్త 7 ఏళ్ళు, భర్త అయితే భార్య 7 ఏళ్ళు శనీశ్వరు అవుతాడు. సో వయసు వెర్స ఎప్పుడూ ఆ డిలే అనేది, ఆ డిస్టర్బెన్స్ అనేది ఆ ఇద్దరి మధ్య అలా కనబడుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టు మనకు భాగ్యస్థానం కాకుండా రాజ్యస్థానంలో మన కుజుడు, కుజుడు రాజ్యంలో ఉంటాడు, అక్కడ ఒక 40 రోజులు ఉంటాడు కాబట్టి 100% మీరు 40 రోజులు చేసుకోవాల్సిన పని ఏంటంటే, అంటే ఆల్మోస్ట్ కుజుడు రాజ్యంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం, స్వక్షేత్రం కూడా అయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్, అదే ఒక స్టాండర్డ్గా ఒక లైఫ్ని సెట్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ కూడా స్టాండర్డ్ ఒక కంపెనీ అని చెప్పచ్చు, ఎందుకంటే అందులోకి వెళ్ళిపోతే లైఫ్ గవర్నమెంట్ సెక్షన్ లాగా చాలా అద్భుతంగా ఉద్యోగాలు స్టాండర్డ్గా ఉంటాయి. అలాంటి ఒక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు, అందులో మంచి ముందుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సిందే శుక్రుడు లగ్నం ఉన్నది కాబట్టి మిస్ఫేర్ అవ్వకుండా ఆలోచన ఏకాగ్రత అనేది ఒక ప్రత్యేకమైన బింబం మీదుగా పెట్టడం ప్రయత్నించగలిగితే అంత సక్సెస్ఫుల్ ఉంటుంది కాబట్టి అనవసరమైన జోలికి వెళ్ళకుండా చదువు మీద, అదేవిధంగా మనకున్న వృత్తి మీద కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాని కోసం చేసే ప్రయత్నాల్లో కానీ ముందుకంటే వెళ్ళడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా సక్సెస్, రాజమార్గం, రాజ్యోగం పొందగలుగుతారు. ఆ విధంగా ప్రయత్నించండి. ఇక్కడ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని మరొకసారి తిరిగి మీరు చదువుకోవడం ప్రయత్నించగలిగితే మాత్రం రాజమార్గం అంతా మీ కళ్ళ ముందు కనబడుతుంది, రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.